హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా ఛానల్లో మీకు కంది గింజలు గ్రేవీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ గ్రేవీ మేము పూరీలోకి ట్రై చేసాము. చాలా సింపుల్ మసాలా గ్రేవీ. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటో, ఆనియన్, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, గసగసాలు, చెక్క, లవంగాలు, పుదీనా, కొత్తిమీర. పచ్చి కంది గింజల్ని వాష్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకునే ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా ఫైన్ పేస్ట్గా చేసి పక్కన పెట్టుకుందాం. ఈ గ్రేవీ నేను మీకు కుక్కర్లో చేసి చూపిస్తున్నాను. మనం 5 to 6 మినిట్స్లో ఈ గ్రేవీ ప్రిపేర్ చేసేయచ్చు. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, కరివేపాకు వేసి వేయించుకుందాం. ఆ తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న కంది గింజల్ని ఇందులోకి వేసి ఉప్పు, పసుపు వేసి వేయించుకుందాం. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా గ్రేవీని యాడ్ చేసుకుందాం. బాగా వేయించుకోవాల్సి ఉంటుంది. మసాలా అంతా కూడా గింజలకి పట్టే వరకు వేయించుకొని ధనియాల పొడి, కారం పొడి వేసి వేయించుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము. మనకి మిక్సీ జార్లో ఉన్న వాటరే సరిపోతుంది. ఎక్కువ వాటర్ వేసుకుంటే నీళ్ళ నీళ్ళగా అయిపోతుంది, కాబట్టి ఒక చిన్న గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా కన్సిస్టెన్సీ చూసుకొని కొత్తిమీర కొద్దిగా వేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకున్న తర్వాత ఒక విజిల్ వస్తే సరిపోతుంది. అంతే, రెడీ. ఇప్పుడు మనకి ఇది బాగా సీజనల్ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ కూర మేము పూరీలోకి చేసుకున్నాం. ఈ గ్రేవీ మనకి అన్నంలోకి, సంగట్లోకి, దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సపోర్ట్.